దసరాలో మనం 9 రోజులు కూడా అమ్మవారికి పూజ చేసుకుంటాం, అలాగే వినాయక చవితికి చేసుకుంటాం, శరన్నవరాత్రులు చేసుకుంటాం, చైత్రమాసంలో నవరాత్రులు చేసుకుంటాం. ఇక్కడ మనందరికీ డౌట్లు రావచ్చు, ఏమండి నైవేద్యాలు ఏం పెట్టాలని. ఎవరి ఇష్టం వచ్చినట్టు పూర్వకాలం నుంచి వస్తున్నాయి వెజిటేరియన్కి సంబంధించినటువంటివి, శాకాహార సంబంధమైనటువంటివి. మాంసాహారం ఎలాగో మీరు పెట్టినా అమ్మవారు తీసుకోదు, మీ భ్రమ అంతే. మీరు తినేయడం కోసం అమ్మవారి పేరు చెప్పి మేకలని వేసేద్దాం, కోళ్ళని వేసేద్దాం, మీ బంధువులు మీరు తినేయాలని. కాబట్టి అది మీకు మీ వదిలేసుకోండి, వేసుకోండి. మీకు మీకు సంబంధం అమ్మవారికి సంబంధం లేదు, అది అమ్మవారు స్వీకరించదు. ఒక అధర్మణ వేద పండితుడిగానే నేను చెబుతున్నాను. అయితే ఇక్కడ అమ్మవారికి మనం ఈ దసరాలో ఏం వేసుకోవాలండి అంటే, స్వీట్ పొంగల్, తర్వాత వేణ్ పొంగల్, రైసు పాయసం, బియ్యం పాయసం, తర్వాత దీన్ని ఆవు పాలతో తయారు చేసి బెల్లంతో వేసి చేస్తాం, అలాగే కర్డ్ రైస్, పెరుగన్నము, దద్దోజనం అంటాం, అలాగే కేసరి, మేధువడ, గారెలు, తర్వాత పూర్ణము, బూరెలు, బ్లాక్ చానా సండాల్, ఆ తర్వాత పానకము, వడపప్పు, తర్వాత చలిమిడి, ఇవన్నీ కూడా దుర్గాదేవికి మనము ఈ 9 రోజులు కూడా మనము నైవేద్యాలుగా మనము వేయచ్చు. అందువలన మొదటి రోజున ఇది పెట్టాలా అండి, పులిహార పెట్టాలా, రెండో రోజున ఇంకోటి పెట్టకూడదా, ఇంకోటే పెట్టాలి, యూట్యూబ్లో అలా మెస్మరైజ్ చేసి కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. ఏది ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. దాని తర్వాత మోర్ ప్రసాదం లిస్ట్ ఇస్తున్నాము. ఇంకాను మీరు పీనట్ సాండల్, స్వీట్ పొటాటో జామున్స్ చేసుకోవచ్చు, అలాగే మక్కన కీర్, కుట్టు పరంతా, చానా దల్ సండాల్, తర్వాత మాఖన ఖీర్, తర్వాత మూంగుదల్ పాయసం, గ్రీన్ మూంగుదల్ వడ, అలానంటే పెసలతో, పెసరపప్పుతో చేసినటువంటివి. కాబట్టి ఇదంతా కూడా మనం అమ్మవారికి చేసుకోవచ్చు. మీకు 8వ రోజున మహాగౌరి, ముఖ్యంగా ఈ 9 రోజుల్లో కూడా అష్టమి రోజున మనం గౌరీకి, గౌరీదేవులకి చేస్తాం కాబట్టి ఆ రోజున మీరు కొబ్బరికాయతో కొట్టండి. కొబ్బరికాయ గాడెస్ మహాగౌరి, ఈ తల్లి మా దుర్గా యొక్క అవతారం, ఒక అవతారం. ఆ తల్లే పార్వతే గౌరీ అంటే, ఆమెని కోకోనట్ ప్రసాద్ కింద ఆ 8వ రోజు నవరాత్రిలో మనం ఇస్తాము. ఇట్ ఈస్ వైడ్లీ బిలీవ్ దట్ డొనేటింగ్ కోకోనట్స్ టు ద బ్రాహ్మిన్స్ ఆన్ అష్టమి బ్రింగ్స్ ప్రాస్పరిటీ అండ్ హ్యాపీనెస్. ఆ రోజు కొబ్బరికాయలను బ్రాహ్మణులకి, పండితులకి దానం చేయడం వల్ల అనేకమైనటువంటి సంపదలు మీకు కలిగి వస్తాయి అనేటటువంటి నమ్మకం ఉందో ఉంది. అలాగే మిల్క్ పారిడ్జ్ తయారు చేసుకోండి, పాల పాయసాన్నం, తర్వాత శిరాన్నం అంటే దీన్ని పంచదారతో చేసినటువంటి శిరాన్నం అంటాం కదండి, పాయసం లాంటిది. అలాగే రైస్ కుక్డ్ అండ్ సిమ్మర్డ్ ఇన్ హోల్ మిల్క్ అండ్ కుక్డ్ విత్ రైజిన్స్, వీటితో మీరు చేసుకోండి. బాదం ఆల్మండ్స్ వేసుకోండి, డ్రైడ్ కోకోనట్, ఎండు కొబ్బరిని, క్యాష్యూ నట్స్ని, ఎలాచీ వేసి ఇవన్నీ కూడా ప్రసాదం చేసి అమ్మవారికి నివేదించి మీరు కొద్దిగా దీన్ని పేదవాళ్ళకి అందరికీ పంచండి, మీ చుట్టాలకి, మీ బంధువులకు కాదు. డబ్బున్న వాళ్ళకి, బంధువులకి, వాళ్ళు చెప్తారు, పురాణాలు చెప్పేటటువంటి వాళ్ళు బంధుమిత్రులతో చెప్తారు. మీరు ముఖ్యంగా మీకు పూర్తి రిజల్ట్స్ రావాలి అంటే పేదవాళ్ళని ఏరుకొని వెళ్ళి వాళ్ళకి ఇచ్చి రండి. ఆ విధంగా కనుక చేస్తే మీకు బ్రహ్మాండమైనటువంటి ఫలితం మీకు లభిస్తుంది. శుభమస్తు.